వెల్కమ్ బ్యాక్ మొన్న యాసంగి సీజన్లో నీళ్లు రాలేదు ఈ వానాకాలం సీజన్లో కూడా సాగునీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా పంటలకు విరామం కల్పించే దుస్థితి వచ్చింది చుక్క నీరు లేక సాగర ఆయకట్టు రైతాంగం అరిగోసపడుతుంది ఇక దేవుడే దిక్కంటూ అన్నదాతలు ఆశగా ఆకాశం వంక చూస్తున్నారు వర్షాలు లేవు ఎగువ నుంచి చుక్క నీరు రావడం లేదు ఫలితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు విలవిలబోతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా నీటి నిల్వలు పడిపోవడంతో సాగర్ ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది సాగర్ డెడ్ స్టోరేజ్ ఐదు వందల పది అడుగులు కాగా డెడ్ స్టోరేజ్ కంటే తక్కువగా ఐదు వందల మూడు అడుగులకు నీటి మట్టం పడిపోయింది ఇన్ఫ్లో లేక డ్యాం కలతప్పింది గత పదేళ్లలో ఇంత దారుణంగా నీటి నిల్వలు ఎప్పుడూ పడిపోలేదంటున్నారు అధికారులు పోయిన యాసంగిలో కూడా సాగర్ ఆయకట్టుకు సాగునీరు అందలేదు ఈ వానాకాలం సీజన్ కూడా ఆయకట్టుకు నీళ్ళిచ్చే పరిస్థితి లేదు సాగర్లో నీళ్లు లేకపోవడంతో నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జంట కూడా తాగునీటి గండం పొంచి ఉంది ప్రస్తుత వానాకాలం సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పరిస్థితి దర్దాపుల్లో కానరావడం లేదు గత యాసంగి సీజన్ లాగా ఈ వానాకాలం సీజన్ కూడా క్రాప్ హాల్లే ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది ప్రతిసారి వానాకాలం సీజన్లో నాగార్జున సాగర్ ఎడమకాల్వ కింద దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పచ్చని పంటలు సాగుచేసేవారు కానీ ఈసారి రైతుల ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోతున్నాయి నార్లు పోసుకొని నీటి కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు సాగర్ ఆయకట్టు రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణాబేసిన్లో నీటి నిల్వలు లేవు కృష్ణమ్మ సవ్వడులు వినబడడం లేదు ఎక్కడా చుక్క నీరు దొరకని పరిస్థితి నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా డెడ్ స్టోరేజ్ నీటిమట్టం ఐదు వందల పది అడుగులు ఇప్పుడు ఐదు వందల మూడు అడుగుల మేర మాత్రమే సాగర్లో నీరుంది అంటే డెడ్ స్టోరేజీ కంటే దిగువకు నీటి నిల్వ పడిపోయింది తాగునీటి అవసరాల కోసం మోటార్లతో తోడుతున్నారు దాంతో వేగంగా నీటి నిల్వలు తగ్గుతున్నాయి దీంతో వరుసగా రెండోసారి సాగర్ ఆయకట్టంతా పంటలు లేక బీడువారి కనిపిస్తోంది నారుమడలు వేసుకొని విత్తనాలు విత్తుకొని రైతులు ఆకాశం వంక దిగాలుగా చూడాల్సిన దుస్థితి దాపురించింది పోయిన యాసంగి సీజన్లో కూడా సాగర్ ఆయకట్టు కింద నీరు అందించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నీరు ఇచ్చేది లేదని రైతులు పంటలు వేసుకోవద్దని సలహాయిస్తూ క్రాప్ హాలిడే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో పంటలన్నీ మధ్యలోనే ఎండిపోయాయి నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి కోట్ల రూపాయలు నష్టపోయారు సాగర మొత్తం అంతా ఎండిపోయిందండి దోర వర్షాలు ఏం లేవు రైతు పరిస్థితి బాగా అందంగా ఉంది వర్షం కోసం వెయిటింగ్ ఎండిపోయినాయండి పత్తి వేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇబ్బందితో వర్షం లేక ముందు ఈ పాటికి సాగర్ నిండిపోయి బాగా కానాలన్నీ గేట్లు ఎత్తేసారు అందరికి రైతులకు అనుకూలంగా వర్షం వచ్చింది నీళ్ళు వచ్చినాయి వరి పంటలన్నీ బాగా బాగా పచ్చగా బాగా బాగా ప్రస్తుత వానాకాలం సీజన్లో కూడా సాగర ఆయకట్టుకు సాగునీరు వచ్చే పరిస్థితి కానరాకపోవడంతో వ్యవసాయాన్ని వదిలి ఇతర పనులకు వెళ్తున్నారు రైతులు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఏనాడూ క్రాప్ హాలిడే అన్న పదమే వినలేదని మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందంటున్నారు రైతులు వరుసగా రెండుసార్లు సాగర్ కింద సాగునీరు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందని మండిపడుతున్నారు డెడ్ స్టోరేజ్ లో కూడా తమ పంటలకు నీళ్లిచ్చి ఆదుకున్న రైతు బాంధవుడు కేసీఆర్ అని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ మాకు రైతులకు కూడా ఈ టైల్ ప్యాన్ డ్యామ్ల నుంచి వాటర్ లేవు మొత్తం తీసేసేర్రు మాకు మోటార్లకి దీనికి దానికి నీళ్లు ఇబ్బంది పొలాలు కూడా చాలా ఎండుకోపోతున్నాయి డ్యామ్లో కూడా నీళ్లు ఉంది డ్యామ్ నిండితేనే కదా సార్ మాకు రైతులకి వరి దేనికైనా ఏ పంట వేసుకునే దానికైనా బత్తాయి తోటలైనా మొత్తం కొన్ని ఎండుకోపోయి చేసిపోయి కూడా ఆడవాడ రెండు రోజులు మూడు రోజులకి వస్తూ ఉంటాయి సార్ పదేళ్ల తర్వాత మళ్లీ సాగర్ ఆయకట్టులో కష్టాలు మొదలయ్యాయని రైతులు అంటున్నారు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా అడగంటిపోయాయని పోయాయని బోర్లు బావులు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాగర్లో నీటి నిల్వలు పడిపోవడంతో సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటి కష్టాలు మొదలవుతాయని రైతులు దిగులు పడుతున్నారు అసలు సాగర్లో పైర్లు విత్తనాలు వేసుకోలేదు మరియు వర్షాలు లేవు మరి ఏ విత్తనం వేద్దామన్నా కానీ వేసి నీ కూడా ఎండిపోతున్నాయి మరి వాటికి నీళ్ళ పరిస్థితి ఎట్లా వర్షాలు ఏం మరి కిట్లో కూడా నీళ్ళు లేవు పోయినసారి పోయినసారి బాగానే ఉన్నాయండి పోయినసారి బాగానే ఉండి వర్షాలు పడ్డాయి వాటికి బాగా అన్ని చేయాలన్నీ వేసుకున్నాం ఈ సంవత్సరం అసలు వర్షాలు లేవు మరి అట్లా మా పాపలు రైతు బారుగా చూసుకుంటే అసలు ఏమనిపి బతికే తట్టు ఏం కారట్లేదు తాగునీటి పరిస్థితి తాగునీటి కూడా ఇంకా అంత తమ్మట్ట నాలుగు రోజులు అయితే అది కూడా తగ్గినాయి అనుకో ప్రస్తుతం అత్యవసర మోటార్లను ఏర్పాటు చేసి సాగర్ నీటిని లిఫ్ట్ చేస్తున్నారు అధికారులు నల్గొండ హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణా వాటర్ సప్లై చేస్తున్నారు నాగార్జున సాగర్లో మరో నాలుగు అడుగుల మేర నీరు తగ్గితే మోటార్లు కూడా పనిచేయవు అప్పుడు తాగునీటి తిప్పలు తప్పవంటున్నారు అధికారులు సాగర్ ఎగువ ప్రాజెక్టులు ఆల్మట్టి జూరాల నారాయణపూర్ తుంగభద్ర శ్రీశైలం డ్యామ్లో కూడా నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి కృష్ణాబేసన్ లో వర్షాలు లేక వరదలు లేవు దాంతో డ్యాంలు ఖాళీగా కనిపిస్తున్నాయి నాగార్జున సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండితేనే సాగర్కు ఇంట్లో మొదలవుతుంది అది జరిగే పనిలా లేదు ఏదేమైనా కాంగ్రెస్ వచ్చింది మళ్లీ కరువొచ్చిందని సాగర్ ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు